నందు ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాసులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను అంతేకాకుండా దేవుని సమాధానం మీకు మీ కుటుంబాల్లో ఉండాలని దేవుని యొక్క దివ్యమైన జ్ఞానం మీకు మీ బిడ్డలకు మీ కుటుంబాలకు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాను గతవారం జ్ఞానం గురించి ధ్యానం చేశాం యాకోబు పత్రికలో రాయబడిన రీతిగా యాకోబ పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను అది అప్పుడు అతను దేవుడు అనుగ్రహిస్తాడని వారం మనం విన్నాం ఈరోజు జ్ఞానం గురించి ఇంకా కొన్ని విషయాలు ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాను సామెతల గ్రంథం రెండవ అధ్యాయం మొదటి ఆరు వచనాలు నా కుమారుడా నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకొని ఎడల ఏం చేయాలా దేవుని ఆజ్ఞలను దాచుకొనాల జ్ఞానములకు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనివి చేసిన ఎడల తెలివి వివేచన జ్ఞానం బాగా వినండి వెండిని వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల దాచబడిన ధనము వెదకినట్లు దాన్ని వెదకిన ఎడల యహోవయందు భయభక్తులు కలిగిండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని కూర్చిన విజ్ఞానము నీకు లభించును యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును చాలా జాగ్రత్తగా వినండి తెలివి జ్ఞానము వివేచన బుద్ధి ఇవన్నీ కూడా దేవుని నోట నుండి వచననగా దేవుడు ఇస్తాడు ఈ లోకంలో ఎవడు జ్ఞానవంతులు లేడు ఎవరు కూడా ఎంఏ పిహెచ్డి డిగ్రీ ఎఫ్ఆర్సిఎస్ లండన్ లేకుంటే ఫిలాసఫర్ లేకపోతే మోస్ట్ బ్రిలియంట్ గాయ్ కంప్యూటర్స్ నాలెడ్జ్ ఇంటర్నెట్ నాలెడ్జ్ భౌగోళిక జ్ఞానం రాజకీయ జ్ఞానం కలిగి ఈ లోకంలో ఎవరు పుట్టలేదు జ్ఞానమంతా కూడా దేవుడు అనుగ్రహించిందే మానవ జ్ఞానం చేత సృష్టిని తయారు చేయలేదు మానవుని జ్ఞానం చేత భూమి ఆకాశ చంద్ర నక్షత్రాలు పుట్టించలేదు మానవుని జ్ఞానము చేత శూన్యములో భూమిని ఆకాశాన్ని సూర్యుని చంద్రుని శూన్యంలో తిరిగేలాగా చేయలేదు మానవుని జ్ఞానం చేత సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించలేదు మానవుని జ్ఞానము చేత గ్రహాలను పుట్టించలేదు మానవుని జ్ఞానం చేత రాత్రి పగలు కలగ చేయలేదు మానవుని జ్ఞానం చేత జంతు వృక్షాలను పశుపక్షాదులను నిర్మించలేదు మానవుని జ్ఞానం చేత సృష్టిలో మానవుడు ఏది చేయలేదు ఒక రాయిని పుట్టించిన వాడు కాదు ఒక పక్షిని మానవుని జ్ఞానం చేత పుట్టించినవాడు కాదు మానవుని జ్ఞానం చేత ఒక వృక్షాన్ని పుట్టించినవాడు కాదు దేవుడు పుట్టించిన దాన్ని ఆధారం చేసుకొని రకరకాల ఆకృతుల్లో రకరకాల ఆకారాల్లో మరి దేవుళ్ళను దేవతలను చేస్తున్నారు మానవుడు అయితే ఈ మానవునికి జ్ఞానం ఎవరిచ్చారు రాత్రి చెక్కుతున్నటువంటి శిల్పుకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆపరేషన్లు చేస్తున్నటువంటి డాక్టర్కు జ్ఞానం ఎవరిచ్చారు చంద్రమండలానికి గ్రహాల దగ్గరికి వెళ్ళడానికి ర్యాకెట్లను పంపించేటటువంటి మహాజ్ఞానము ఎవరిచ్చారు ఈ మానవునికి మరి ఒక్కసారి మీకున్న జ్ఞానాన్ని బట్టి ఆలోచన చేయాలి ఇదిగో ఇక్కడ గంధంలో రాయినాడు యహోవాయే ఇచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును మరి దేవుడు జ్ఞానమిస్తే ఆ దేవుని విశ్వసించాలి అందుకే పర్షనరాయన పౌల్ గారు కొరంతిలకు రాసిన ఉత్తరంలో మరి జ్ఞానులు ఈ లోక జ్ఞానాన్ని బట్టి శిలువను గురించిన వార్త వాళ్ళకు వెర్రితనంగా ఉంది కానీ రక్షించబలచడం మాకు దేవుని శక్తి ద పవర్ ఆఫ్ ద లాడ్ జీజస్ క్రైస్ట్ అని ఖచ్చితంగా హెచ్చరించి చెప్పాడు ఆ సమయంలో మాట్లాడినాడు జ్ఞాని ఏమయ్యాడు శాస్త్రం ఏమయ్యాడు ఈ లోక తర్కవాది ఏమయ్యాను ఒక చిన్న ఇల్స్ట్రేషన్ సమయంలో మనం చెప్పుకుందాం ఒక యూనివర్సిటీలో ఒక తత్వశాస్త్రం బోధించేటటువంటి ప్రొఫెసర్ ఉన్నాడు ఈ ప్రొఫెసరు నాస్తికుడు నాస్తికుడు అంటే దేవుని నమనటువంటి వాడు దేవుడు లేడని అయితే ప్రతిసారి ఆ ప్రొఫెసర్ గారు ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్ను నాస్తికులు చేయాలని ఆయన ఒక తత్వశాస్త్రం ఆయనది యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన దేవుడు లేడని ఆయన అంటున్నాడు కాబట్టి నాస్తికుడై ఆ యూనివర్సిటీలో చదువుకుంటున్న పిల్లలందరూ కూడా చెప్పేటటువంటి తత్వశాస్త్రం బోధిస్తూ దేవుడు లేడని కూడా బోధిస్తూ ఉన్నాడు దేవుడు లేడని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రే మీలో ఎవడైనా దేవుని నమ్మితే లేచి నిలబడి అంటే దేవుడు నమ్మిన వాళ్ళు ఉన్నారు అందులో క్లాస్లో కానీ ఈ ప్రొఫెసర్ కు భయపడి దేవుడు ఉన్నాడని నమ్మిన బిడ్డలు కూడా ఆ యవనస్తులు లేచి నిలబడలే భయపడుతున్నారు మార్కులు తక్కువేస్తాడేమో సబ్జెక్టులు ఫెయిల్ చేస్తాడేమో దేవుడున్నాడని వాదిస్తే ఆ ప్రొఫెసరే లేదంటున్నాడు కదా ఆయన లేడు అనే మాటను మేము కూడా నమ్మాలి అని ఎవ్వరు కూడా విద్యార్థులు లేవడని భయపడుతున్నారు మరి ఆ విద్యార్థులతో అంటాడు రే పిల్లలు విద్యార్థుల స్టూడెంట్స్ చూడండి ఈ చేతిలో ఒక చాక్ పీస్ పట్టుకున్నాడు బోర్డు మీద రాస్తారు కదా వైట్ చాక్ పీస్ పట్టుకొని స్టూడెంట్స్ ప్లీజ్ హియర్ ఈ చాక్పీస్ ఇతన్ని కింద విసిరేస్తాను ఈ చాక్ పీస్ కింద పడితే ముక్కలు కాకపోతే ఆ చాక్ పీస్ అలాగే ఉంటే దేవుడు ఉన్నాడని నేను నమ్ముతారా అన్నాడు పిల్లలు ఆశ్చర్యం వేసింది చాక్ పీస్ కింద పడగానే ముక్కలైతుంది మరి ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్ నాస్తికుడు కాబట్టి మరి బైబిల్లో ఏముందంటే జ్ఞానం లేదని బుద్ధిహీనులు అనుకుంటారని కీర్తన గ్రంథం యాభై మూడవ అధ్యాయం మొదటి వచనం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు మేలు చేయవాడు ఒకడుని లేడు వివేకము కలిగి దేవుని వెదుక్కువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు ఒకడు తప్పకుండా అందరు చెడి ఉన్నారు మేలు చేయి వారెవరినూ లేరు ఒక్కడైనను లేడు ఈ ప్రొఫెసర్ దేవుడు లేడు దేవుడు లేడు దయ్యం లేదు ఏం లేదు అరే మీరు కూడా నాస్తికులు కావాలి దేవుడు ఉన్నాను అనొద్దు దేవుడు ఉంటే చాక్ పీస్ ఇలాగేస్తే కింద పడితే ఇరిగిపోకూడదు ముక్కలు కాకూడదు విద్యార్థులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ చాక్ పీస్ కింద పడితే ముక్కలు కాకూడదు ఆయన తర్కంలో అందరు ఓడిపోతున్నారు ఆయన టెన్ ఇయర్స్ నుంచి ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు ఏమైనా బిడ్డలారా ఎట్లా ఈ యొక్క ప్రొఫెసర్కు దేవుడు ఉన్నాడని చెప్పాలి ఎవరు ధైర్యం చేయలేదు కాలేజీ చివరి రోజుల్లో అనగా ఒక బ్యాచ్ వెళ్ళిపోయేటటువంటి తన్నంలో గ్రాడ్యుయేషన్ డే అప్పుడు విద్యార్థులు ఒక అబ్బాయి ధైర్యం చేసినాడు ప్రతిసారి విద్యార్థులు భయపడిపోతున్నారు ఎందుకంటే దేవుడు ఉన్నాడని వాళ్ళకి తెలిసినా చెప్పలేకపోతున్నారు ఈ ఒక చిన్న ఉదాహరణ చెప్పినాడు అది చిన్న ఎగ్జాంపుల్ అది చాక్ పీస్ కింద పడితే ఎట్లా విరిగిపోతుంది అది విరిగిపోకపోతే దేవుడు ఉన్నాడని నేను నమ్ముతానంటాడు ఈ ప్రొఫెసర్ అది ఖచ్చితంగా విరిగిపోతుంది ఒక అబ్బాయి లేచాడు అరే నేను ఈ రోజు లేదు చెప్తారా పీస్ విరిగిపోదు అన్నాడు రే బాబు వద్దురా ఆ ప్రొఫెసర్ మంచోడు కాదురా ఆయన దేవుడు ఉన్నాడంటే మనం క్లాస్లో ఓడిపోతాం నీ వద్దు బాబు ఆ ధైర్యం చేయక బాబు అని అంటుంటే లేదు లేదు నేను ఖచ్చితంగా నేను చెప్తాను లేచినాడు రే మీరు లాస్ట్ డే గ్రాడ్యుయేషన్ మీరు వెళ్ళిపోతారు మీరందరూ కూడా నాస్తికులుగా పోవాలా నేను ప్రొఫెసర్గా చెప్తున్నా నేనే నమ్ముతా దేవుడు లేడని దేవుడు ఉన్నాడని నమ్మిన వారు ఎవరైనా ఉంటే అంటే సార్ అని ఒక అబ్బాయి లేచినాడు దేవుడు ఉన్నాడు సార్ అన్నాడు ఆశ్చర్యపోయినాడు ఆ ప్రొఫెసర్ పది సంవత్సరాల కెరియర్లో ఎవరు కూడా దేవుడు ఉన్నాడని చెప్పినటువంటి వాడు లేడు అరే నీ ఒక్కనివే జ్ఞానవంతుని వారా అని కొద్దిగా బెదిరించినాడు లేదు సార్ దేవుడు ఉన్నాడు అందరూ అరే వద్దురా కూర్చోరా కూర్చోరా కూర్చోరంటే ఒక స్టూడెంట్ మాత్రం దేవుడున్నాడని లేచాడు అరే దేవుడు ఉంటే ఈ చాక్ పీసు ప్రతిసారిలాగానే నేను ఇలా ఇసరేస్తా ఇసరేస్తే కింద పడితే అది విరిగిపోకపోతే దేవుడు ఉన్నాడని నమ్ముతాం ప్రతిసారి విరిగిపోతుంది పగిలిపోతుంది ఈ అబ్బాయి మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు దేవుని బాగా విశ్వసించినాడు బాగా నమ్ముకున్నాడు క్రిస్టియన్ అబ్బాయి ఆయన దేవుడు తప్పక నాకు కార్యం చేస్తాడని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు సరే మంచి సార్ వెయ్యండి అన్నాడు పిల్లలంతా అదిరిపోతురు భయపడిపోతున్నారు ఏం రా ఎందుకురాని సార్ చోట్లు లేదు లేదు తప్పక దేవుడు నాకు సాయం చేస్తాడని మనసులో ఉన్నది ఆయన చాక్ తీసుకొని అరే దేవుడు లేడరా సార్ వెయ్యి సార్ ఆ చాక్ పీస్ విసిరేసినాడు ఇలా విసిరేస్తే ఆ ప్రొఫెసర్ పొట్ట మీద పడింది చాక్ పీస్ ఆ ప్రొఫెసర్ పొట్ట పెద్దగా ఉంది ఆ చాక్ పీస్ పొట్ట మీద పడి మెల్లగా ఆ ముడతల ప్యాంటు మీదకెళ్ళి మెల్లగా జారింది కిందికి ఆ ముడతలు ఉన్నాయి కాబట్టి ఆ ముడతల మీదకెళ్ళి పీసు చక్కగా కిందికి జారి ఆ చాక్పీస్ దొరికిపోయింది అలా ముక్కలు కాలే అందరు పిల్లలు చప్పట్లు పెట్టినారు అరే ఎట్లా జరిగిందిరా అరే యేసయ్యరా జ్ఞానం ఇచ్చిన యేసయ్య విశ్వాసంతో ప్రార్థన చెయ్యు నేను జ్ఞానం ఇస్తాను ఆ ప్రొఫెసర్ బుద్ధి చెప్పాలి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు నీ జ్ఞానం నేను ఇస్తున్నాను నువ్వు స్టాండ్గా నిలబడు ధైర్యంగా ఉండు అంటే ఆ చాక్ పీస్ ఇలా వేసాడు అది పొట్ట మీద పడింది ఆ చాక్ పీస్ దొరులుతూ ప్యాంటు మీద మడతల ప్యాంటు ఉంది ఆ ప్రొఫెసర్కు ఆ ముడతల మీద కింద పడి అది దొర్లుకుంటూ వెళ్ళింది ముక్కలు కాలేదు అందరు గట్టిగా చప్పట్లు కొట్టారు యోహాన్ స్వార్థ మొదట అధ్యాయం పన్నెండవ వచనంలో తన ఎందు విశ్వాసం ఉంచేవారికి దేవుని ఆయన అధికారం ఇచ్చాను ఈ అబ్బాయి దేవుని పిల్లవాడు దేవుని అందు ఉంచినాడు ఆయన విశ్వాసం ఉంచినటువంటి బిడ్డకు దేవుడు అధికారం ఇచ్చినాడు దేవుని జ్ఞానం పొందినాడు ఆ ప్రొఫెసరు తలదించుకొని పైకి తలెత్తకుండా పది సంవత్సరాలలో నన్ను ఇంతగా మరి ఎవ్వరు కూడా ధైర్యంగా నిలబడి మాట్లాడలేదను తలదించుకొని పోయినాడు అది వ్యవహాన్ స్వార్థ మొదట అధ్యాయం తను ఎందరు అంగీకరించరో వారికి తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను దేవుని పిల్లవాడుగా సాక్ష్యం ఇచ్చి ఆ యొక్క ప్రొఫెసర్ను నిలబెట్టేసినాడు ఇది దేవుడిచ్చే జ్ఞానం దేవుడు అనుగ్రహించు జ్ఞానం కావాలి జ్ఞానాన్ని వెతుకు దేవుడు అనుగ్రహిస్తాడు అదే దేవుడిచ్చే జ్ఞానం యాకోబు పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం పైనుండి వచ్చు జ్ఞానం పైనుండి వచ్చు జ్ఞానం ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో అనంత జ్ఞానం దేవుడిస్తాడు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానం ఇచ్చుటై నా వచనం జ్ఞానాధారం నేనే పరాక్రమం నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయం బట్టి పాలన చేయదురు ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైంది విలువగల సొత్తులేవి దానికి సాటి రావు జ్ఞానము నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను సదుపాయం తెలుసుకుంటా నా చేతనవును యహోఅయందు భయభక్తులు కలిగిండుట చెడుతనమును ఆశ్రయించుట దేవుని జ్ఞానం మొదటి కొరంది పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం జ్ఞానం లేని వారలారా జ్ఞానం ఎట్టిదైంది తెలుసుకొనిడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టి అయినది యోచించి చూడుడి సామితల గ్రంథం ఎనిమిది ఐదవ వచనంలో చూస్తున్నాం జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమన్నది జ్ఞానము విలువగల సొత్తులేవి దానికి సాటి రావు ప్రియబిడ్డలరా జ్ఞానాధారం నేనే పరాక్రమం నాదే నా వలన రాజులు ఎలుదురని మన సామెతల గ్రంథం ఎనిమిది పదిహేనులు రాస్తున్నాడు ఇర్మియా ప్రవక్త తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనంలో యహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు జ్ఞాని జ్ఞానమును బట్టియు సూర్యుడు తన ఐశ్వర్యంను బట్టియు అతిశయపడకూడదు అతిశయించువాడు భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుతున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంట బట్టి అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించవాడునని నని యహోవా సెలవు ఏమంటాడంటే అంటే స్వబుద్ధి ఆధారం చేసుకోవద్దు జ్ఞాని జ్ఞానాన్ని బట్టి మరి సూర్యుడు ఐశ్వర్యవంతుడు అనుకోవద్దు అతిశయపడొద్దు గర్వపడొద్దు అతిశయించేవాడు భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించున్న యహోవాను నేనే గ్రహించి అనగా దేవుని తెలుసుకుంటే జ్ఞానం జ్ఞానం లేదని బుద్ధిహీననుకుంటారు ఈరోజు నా క్రైస్తవ విశ్వాసులుగా నీవు నేను దేవుని తెలుసుకుంటా ఈ జ్ఞానం అట్టి వారిలో నేను ఆనందిస్తున్నాను ఉన్నాడు మన బాగా తెలుసు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దావీదు ఎక్కడ చదువుకున్నాడు ఆయన గొర్రెల కాపరి ఆయన ఎవోవా నా కాపరి నాకేమి కలగదు దావీదు మహారాజ్ ఎక్కడ చదువుకున్నాడు రెండు మార్గాల గురించి మొదటి కీర్తి రాస్తాడు దుష్టుల మార్గం నీతిమంతుల మార్గం దుష్టుల మార్గం నాశనానికి నడుపుతుంది నీతిమంతుల మార్గం దేవుని మార్గం ప్రియమైనటువంటి బిడ్డలారా ఆ రీతిగా కీర్తన గ్రంథంలో దావిది మహారాజు రాసినాడు జ్ఞానవంతుడు జ్ఞానం ఉంది మరి సోలమోహన్ మహారాజు సంగతి తెలుసు ఎక్కడ పిహెచ్డి చేశాడైనా సోలమోహన్ మహారాజు ఏ ఏ చదివాడు ఇద్దరు స్త్రీలు వేషాలు కొట్లాడుకొని వచ్చారు ఒకసారి వాళ్ళు ఇద్దరికి ఒకతే రూంలో ఉన్నారు ఇద్దరికి బిడ్డలు ఉన్నారు వాళ్ళ నిద్ర మాత్రలో ఒక బిడ్డ మీకు ఒక ఆమె పొర్లింది బిడ్డ చనిపోయింది బ్రతికున్న బిడ్డ నాది నాది అని పోట్లాడుకుంటున్నారు ఆ దినాల్లో సల్మోన్ రాజు ఉన్నాడు సాల్మోన్ రాజు దగ్గరికి ఆ కేసు వచ్చింది ఇద్దరు స్త్రీలు చనిపోయిన బిడ్డ ఆమెది బ్రతికున్న బిడ్డ నాది అని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు మీకు మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఏడు వరకు ఇద్దరు వేషాలు కొట్లాడుకుని వచ్చారు సాక్ష్యం లేదు ఒకటే ఇంట్లో ఉన్నారు నిద్రమత్తులోకి ఆమె పొరలింది బిడ్డ చచ్చిపోయింది చచ్చిపోయిన బిడ్డ నాది కాదని ఆ పక్కకు ఆమె కేసేసింది బతికున్న బిడ్డ నామె కూడా వేసుకున్నది ఇప్పుడు బతికున్న బిడ్డ నాదంటే లేదు నాది అంటున్నారు చచ్చిపోయిన బిడ్డ నీది ఎవరు చెప్పాలా సాక్షులు ఎవరు ఎవరు లేరు రాజు దగ్గరకు వచ్చింది సంగతి రాజు వాళ్ళని ముందుకు తీసుకుని వచ్చినప్పుడు అడిగినాడు అమ్మాయి ఎవరు ఈ బిడ్డ బ్రతికున్న బిడ్డ ఎవరు చచ్చిపోయినామే అంటుంది ఏమంటే నా బిడ్డ అంటుంది మరి బ్రతికున్నామే తల్లి తన సొంత బిడ్డ అని తెలిసి నా బిడ్డయ్యా నా బిడ్డయ్యా పిల్ల నా బిడ్డయ్యా అంటు రాజు ఆ యొక్క సమస్య పరిష్కారానికి దేవుణ్ణి అడిగాడు దేవుడికి జ్ఞానం ఇచ్చాడు అప్పుడు బట్టలను పిలిచి బట్టలారా కత్తి తీసుకొని రండి ఈ పాపను రెండు ముక్కలు చేసి ఒక ముక్క ఈమెకు ఒక ముక్క ఈమెకి ఈ తగుకు సాక్ష్యం లేదు అని అంటే ఆ మొదట ఆమె అంటుంది అలా చేయండి సగం ఆమెకి వేయండి సగం నాకు ఇవ్వండి బ్రతికున్న బిడ్డ నరికేయమని చెప్తుంది దురాత్మరాలు దుష్టురాలు నిజంగా చచ్చిపోయింది ఆ మొదట ఆమె రెండవ ఆమె అన్నది అయ్యా ఆ బిడ్డను నరికివే నాయన రాజా నా బిడ్డ బతుకని ఆమెకే ఇచ్చేయమన్నది పోట్లాడుతున్న ఆమెకి ఇచ్చయ్యా కానీ నా బిడ్డ దేవుడు సులోమోహన్ జ్ఞానం ఇచ్చాడు మంచి తీర్పు చేశాడు అయితే ఈ రెండవ ఆమె బిడ్డని మరచుకున్నామే అని ఆమె తప్పించాడు ఎవరిచ్చారు ఈ జ్ఞానం సులోమోహన్ రాజు ఆయన అడిగింది నీకేం కావాలా సోలోమోహన్ గారు దావిది మహారాజు యొక్క కుమారుడు నీకేం కావాలంటే అయ్యా నీతి న్యాయంగా ధర్మంగా పరిపాలన చేయడానికి నాకు వెండి బంగారాలు అవసరం లేదు నాకు ఈ లోకల్ ధనధాన్యాలు అవసరం లేదు ఈ లోకంలో నాకు ఏమి అవసరం లేదు నాకు బుద్ధి జ్ఞాన వివేకాలు దయచేయు ఈ యొక్క రాజ్యం పరిపాలన చేయడానికి నాకు జ్ఞానము వివేకము దయచేయమని సులోమని అడిగాడు ప్రేవిడలరా సులోమను సామెతలు మరి ప్రసంగి చదివినప్పుడు మీకు ఆయన జ్ఞానం ఇలాంటిదో మనం గ్రహించగలుగుతాం ఎవరిచ్చారు జ్ఞానం దేవుడిచ్చాడు దేవుని ఎవరు అడిగారు సోలము అడిగారు నాకు ఆ జ్ఞానం దయచేయమని ఇంకా బైబిల్ రథంలో చాలామంది ఉన్నారు మరి దైవ జ్ఞానం సోలమును పొంది ఆ ఇద్దరు వేషలకు న్యాయం తీర్చాడు ఈ రోజున నీవు దేవుని అడుగు మరి దానియలు ఉన్నాడు దానియలు మనకు తెలుసు పటక ఒక బానిస నెబ్క నజర్ రాజు దగ్గర ఉన్నాడు నెబ్క నజర్ రాజుకు కలబడింది కలభావం చెప్పమని మరి ఆ యొక్క రాజ్యంలో ఉన్న వారు అందరిని పిలిపించాడు మాంత్రికులను తత్వశాస్త్రం తెలిసిన వాళ్ళను మరి యొక్క శైతాన్విద్య తెలిసిన అందరినీ బబులోన్లో ఉన్నవారు అందరినీ పిలిపించాడు ఎవ్వరు కూడా దెబ్బర్ కళ యొక్క భావాన్ని బబులోన్లో ఉన్న జ్ఞానులు ఎవ్వరు కూడా చెప్పలేదు బబులోన్లో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు జ్ఞానులు తత్వవేత్తలు ఎవ్వరు కూడా ఈ యొక్క నెబ్కద్జర్ యొక్క కల యొక్క భావం చెప్పలేదు కానీ దానియలు గారు దేవుణ్ణి అడిగి దానియల్ గారు దేవుణ్ణి అడిగి దేవా నెబ్కద్జర్ యొక్క కలభావాన్ని నాకు చెప్పమన్నప్పుడు అద్భుతంగా దానియలు గారు నెబ్కద్ నిజర్ యొక్క కలభావాన్ని చెప్పాడు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చాలా గొప్ప విషయాలు బైబిల్లో చూస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా విషయాలు యోసేఫ్ చరిత్ర మనకు తెలుసు ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం పదోరవ వచనం మనం చదువుతాం యోసేఫ్ను అన్యాయంగా తీసుకొని పోయి చెరసాలలో వేశారు ఫరో భార్య ఆయన మీద లేనిపోని నింద వేసింది నా మీద బలవంతం చేశాడని యోసేపును తీసుకొని పోయి పందికానలో చెరసాలలో వేశారు అక్కడ అంతకుముందే ఇద్దరు రాజు భవనంలో సేవ చేసేటటువంటి పక్షకారుడు పానదాయకుడు ఆ ఇద్దరు ఆ చెరసాలలో వేశారు ఆ ఇద్దరిని వేశారు ఆ చెరసాలలో వారికి కళలు పడినాయి ఆ కళలు పడితే చాలా ముఖం చిన్నబుచ్చుకొని వాళ్ళు ఉన్నారు ఆ చెరసాలలో చాలామంది ఉన్నారు కానీ యోసేపు లాంటి జ్ఞానవంతులు ఎవరు లేరు యోసేపు అడిగాడు బాబు ఎందుకురా మీ మోకాలు ఇలా చిన్నపుచ్చుకున్నట్టు అయ్యా నాకు ఇలా కలబడింది నాకు ఈ కలబడింది మీరు తర్వాత అధ్యాయం ఆది కాను నలభై ఒకటో అధ్యాయం చదువుకోవచ్చు అంటే మీరేమి తొందరపడకండి అని యోసేపు అక్కడ ఉన్నటువంటి భక్ష్యకారునికి పానదాయకునికి కలల భావాన్ని చెప్పేశాడు ఒకడు ఊరి తీయబడతాడు ఒకరికి తిరిగి రాజ్యం ఇవ్వబడుతుంది అదంతా పెద్ద స్టోరీ మీరు తలుపుకోవచ్చు ఆ రీతిగానే జరిగింది ఒకసారి ఈ ఫరోరాజు కలబడింది రాజు కలబడితే రాజు కూడా ఏం చేసిన అంటే ఆయన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క కళల భావాలు చెప్పేటటువంటి వారు అందరిని పిలిపించాడు ఎవరి వల్ల కాలేదు చాలామంది వచ్చారు కళల భావాన్ని మేము చెప్తాం మేం చెప్తాం మేం చెప్తా అని ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా భావం చెప్పలేదు అప్పుడు రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ యొక్క దాసుడు వచ్చా మేము చెరసాలలో ఉన్నప్పుడు యువసేపు అని ఒక యావనస్తుడు మా ఇద్దరికి కళలు పడినాయి ఈ కళలు పడినప్పుడు అయ్యా కళల భావం చెప్పాడయ్యా ఆయన అదే రీతిగా నాకు ఉద్యోగం దొరికింది అదే రీతి ఒక ఆయన కురి ఆ ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే అయ్యా ఆయన చెరసాలలో ఉన్నాడు ఈయనకి విడుదల లభించలేదు ఇంకా అంటే యోస్ ఏం పేరు ఆయన పేరు యోసేపు యోసేపా యవనస్తుడా యోధుడు అయితే బట్టలను పిలిచి బట్టలారా వెళ్ళండి చెరసాలలో వేయబడిన యోసేపు ఆయన తీసుకొని రండి ఆయన తీసుకొని వచ్చారు నిలబడ్డాడు ఎదుట ఫరు నువ్వు కళల భావం బాగా చెప్తావంట మరి నాకు ఇలాంటి కలబడింది ఈ భావాన్ని నువ్వు చెప్పాలి చెప్పకపోతే తల తీసివేయబడుతుంది చెప్తే కిరీటం ఇవ్వబడుతుంది చెప్తే రాజ్యంలో గొప్పవాణిగా చేస్తాను అంటే మన సామెతల గ్రంథం మూడవ అధ్యాయంలో చెప్పినట్లు గర్వపడలే స్వబుద్ధిని ఆధారం చేసుకోలే జ్ఞానం నాదని అనుకోలేదు ఆయన ఏం చేశాడంటే ఆది కానం నలభై ఒకట అధ్యాయం పదరో వచనం అయ్యా రాజా అది నా వల్ల కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను సబుద్ధి ఆధారం చేసుకోలే ఏ నేను చాలా గ్రేట్ నాకు చాలా జ్ఞానం ఉంది ఆయనలే సబుద్ధిని ఆధారం చేసుకునక దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను అప్పుడు ప్రార్థన చేసుకున్నాడు దేవుడా అన్న జ్ఞానమేమని ఫరో రాజుకు ఆయన అయ్యా ఇలాగ జరుగుతుంది నీకు నీ కళభావం ఇదే అని దేవుని అడిగి ఇది నా వల్ల కాదు దేవుడే క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పి ప్రార్థన చేసుకొని దేవుడా ఫరోకు పడ్డటువంటి కళ ఇది దాని అర్థం చెప్పనప్పుడు అక్కడ ఉన్నటువంటి పండితులు శాస్త్రులు బాగా తెలిసినటువంటి కళల భావం ఎవరు చెప్పలేదు యోసేపు లేచి నిలబడి చెప్పినాడు అయ్యా నీకు ఈ రీతిగా జరగబోతుంది నీకు ఈ రీతిగా జరగబోతుంది ఇప్పుడు సమయం లేదు కళల గురించి చెప్పలేను కానీ అన్నప్పుడు రాజు ఆశ్చర్యపడిపోయాడు నిజంగా అలాంటి కలనే పడిందని ఆయనను సన్మానించడం జరుగుతుంది మరి యోసేపు ఎవరి మీద ఆధారపడ్డాడు దేవుని మీద దావీదు దేవుని మీద దానియాలు దేవుని మీద సొలోమను దేవుని మీద యోసేపు దేవుని మీద ఈరోజు నువ్వే వాళ్ళ మీద ఆధారపడతావు క్షేమకరమైనటువంటి జ్ఞానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ప్రేమిట ఆయన జ్ఞానం కొరకు మీరు ఎదురు చూడండి ఆయనను అడగండి ఆయన ఇస్తాడు యోగు భక్తుడు అంటాడు తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనంలో ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఆయనతో పోరాడి తెగించి హాని నొందని వాడెవడు ఎవరు మహావివేకి దేవుడు మహావివేకి అధిక బల సంపన్నుడు దేవుడే జ్ఞానమిచ్చువాడు దేవుడు అనుగ్రహించే జ్ఞానం మనందరికీ కావాలి పైనుండి వచ్చు జ్ఞానం ఏసుక్రీస్తు జ్ఞానం కావాలి అనంత జ్ఞానం కావాలి లెస్ అయిన జ్ఞానం కావాలి దేవుని జ్ఞానం కావాలి ప్రియమైన బిడ్డలారా రామ్మలా రాయలా రాసినారా మీ జ్ఞానం మీద ఆధారపడకండి నేను జ్ఞానిని కదా నీవు అనుకున్న దేవుడే జ్ఞానం జ్ఞానమిచ్చేవాడు యహో జ్ఞానం జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచనయు ఆయన నుండి నువ్వు పొందగలుగుతావు ఆమెను ప్రార్థించదాము మహోన్నతుని స్థుతించటం మంచిది సర్వోన్నతులు కీర్తించటం మంచిది ప్రతి ఉదయం ప్రతి రాత్రి ఆయన కృపా విశ్వాసములో బలపడాలి ఇచ్చిన గొప్ప తలంపుల వందనాలు ఇదిగో ఈ దీనదాస్సుని ఈ కలవరి టీవీ ఛానల్ ద్వారా ప్రచురించబడేటటువంటి ప్రసంగాలు చేయడానికి వాడుకున్న గొప్ప నీకు వందనాలు నీకు వందనాలు అయా వెలుగును సృష్టించిన దేవా వందనాలు భూమి ఆకాశ సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవా వందనాలు నిన్ను నన్ను సృష్టించిన దేవా వందనాలు నీ యొక్క రాకడొకలకై ఎదురుచూస్తూ మేము సిద్ధపడి నీతో పాటు ప్రభావ మహిమ రాజ్యంలోనికి వచ్చేలాగా నీ జ్ఞానము నీ బుద్ధి వివేకాలు మాకు దయచేయమని ఏసో క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి ఆమెన్ నా తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ యొక్క సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండును గా ఆమెన్ ఆమెన్ ఆమెన్